రామ్రాజ్ పట్టు పంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. బెల్జియం ఈ చిలక్కొట్టు షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ టైంలోనో తర్వాత మోహన్ బాబు గారు మీ మీద బాగా సీరియస్ అయ్యారంట కదన్నా, ఎక్కడ బాలాజీ నాగలింగం కనపడితే కాల్ చేయాలి. ఆయన మా స్కూల్ గురువు గారు, అంటే మాకు చాలా గౌరవం. ఆయన కూడా వెరీ సీరియస్గా చెప్పారు, బాలాజీ సినిమా చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా తీయండి. ఆయన కృష్ణ గారు అయితే బహిరంగ చెప్పారు, ఆయనతో సినిమా ఎందుకు తెస్తున్నా సత్యనారాయణతో. ఆయన అప్పుడు అంతకుముందే ఒక సినిమా తీసి తెలుగు వేరే లేవరా, నేను లేవలేకపోతున్నాను బాలాజీ. కృష్ణ గారు అంటే నేను పెద్ద ఎన్టీఆర్ భక్తుని కాబట్టి కృష్ణ గారు పిలిపించుకుని షూటింగ్స్లో అడిగేవారు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు వచ్చినా, నేను కానీ రమేష్ గారు కానీ ఇలా కానీ ఎవరైనా వెళ్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా అంటే ఏంటే నాగలింగం, ఏంటి మన సినిమా ఏంటే అని. నాలుగు వారాలు సార్ అలా తెలుసులేవా, శుక్రవారం సినిమా ఆదివారాలు అంటే మూడు వారాలు ఆయనకైనా చెప్పేవారు. ఆయన ఒక గొప్ప క్యారెక్టర్. మోహన్ బాబు గారితో మీకు జరిగిన ఇన్సిడెంట్ బెల్జియంలో, అది నాకు తెలియలేదండి. అది అంటే అది వయసు ప్రభావం లేదంటే ఓపెన్ హార్ట్గా ఉండడం వల్ల అలా వచ్చిందో తెలియలే. బెల్జియంలో షూటింగ్కి రెడీ అవుతున్నారు ఆయన, అది మోహన్ బాబు గారు రూమ్లో రెడీ అవుతున్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు, ఇంకా మోహన్ బాబు గారు రాలేదంటే నేను మా గురువే కదా అన్న సోదరంతో మీద పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోయి సార్ మీకోసం మీటింగ్, అందరూ రండి గురుగారు అన్నట్టు ఏదో పిలిచారు. రండి బాలాజీ గారు, నాగలింగం గారు, ఆయన అలాగ గౌరవంగానే ఎప్పుడూ ఆయన మాట్లాడతారు. మనం శిష్యుడు అని కానీ లేంటే ఒరే అని సంబోధన కూడా ఆయన చేయరు. ఒకటే శిరోవేదన అన్నారు. ఆ శిరోవేదన ఈ డైలాగులని మా పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు డైలాగ్ కాబట్టి ఈయన ఆ శిరోవేదన అనే డైలాగ్ అనగానే నాకు టక్మని రాత్రి ఆయన అంతకు ముందు రోజే నాకు చెప్పుకుంటూ వచ్చారు. అదే బెల్జియం పక్క నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి హెలికాప్టర్లో అలా ఫ్రెండ్ హెలికాప్టర్ పంపించాడు, మళ్ళీ హెలికాప్టర్లో వెళ్ళిపోయడంలో మళ్ళీ వచ్చి దిగారు రాత్రి. అదే టానిక్ ఎక్కువైందేమండి నాన్న అని ఎవరికి అనేసాను. ఆయన ఫేస్ చేంజ్ అయిపోయింది, ఏదో అలాగే ఎవరో అనుకుంటారేమో ఆయన్ని అనిపోయేపటికి అలాగ ఫేస్ ఒక బ్లాక్ ఫేస్లో మారిపోయింది, సైలెంట్ అయిపోయారు. ఆ పక్కన మళ్ళీ మేకప్ మ్యాన్ కాస్ట్యూమరు వాళ్ళిద్దరు షాక్లో ఉన్నారు. వీళ్ళిద్దరు చూశాను ఈయన అనేసి, సరే వచ్చేయండి అని ఏదో పిల్లవాడిని పిలిచినట్టు పిలిచేసి నేను వచ్చేసాను. కిందకి వచ్చేసి నేను లాబీలోకి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ కదా తీసుకున్నాము. జగపతి బాబు గారు మేమంతా వెనకాల కూర్చుంటాం బ్యాచ్లా, ముందంతా మోహన్ బాబు గారు, ఈవి గారు, భోగలు ప్రసాద్ వీళ్ళంతా ఫ్యామిలీ టూర్కి వచ్చినట్టు వచ్చారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. వాళ్ళు ముందు కూర్చున్నారు, మేము వెనకాల కూర్చొని పాటలు గానా బజానా మేము చేస్తుంటే ఎవరది అన్నారు. ఈయనకి ఓ హెడేక్ బాగా ఎక్కువైపోయింది, అది ఒకసారి పార్స్ బాధ అని ఉంటుంది, ఒక పక్కన పెయిన్ వస్తుంది. దానికి మాకు చిన్నప్పటి నుంచి ఒక మంత్ర విద్య ఉంది, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు మాకు ఇచ్చారు. మాకంటే నేనే ఉన్నాను మా ఫ్యామిలీలో. నాకు ఆయన చాలా బాధపడుతున్నారని అర్థమైపోయి ఇంకా సరే నేను అందరు సైలెంట్గా ఉండి నేను బస్సులోనే రన్నింగ్ బస్సులోనే ముందుకు అలాగొచ్చి అలా చేసి మంత్ర పఠనం చేశాను. చేయగానే విత్ఇన్ నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కూర్చోగానే ఎవరది ఎక్కడ నాగలింగం మై ఫ్రెండ్ అని ఆయన గట్టిగా అరిచాడు. బస్సు ఆపేశారు, బస్సు ఆపేసి ఆహా ఏంటి ఏది మాయమైపోయింది, తలని పిలేదు, ఏమైపోయింది, ఏం చేసావు, ఏం మంత్రం వేసావు ఆయన ఆయన పట్టుకున్నారు. పట్టుకొని బస్సులోనే రాత్రి ఈరోజు మా ఫ్యామిలీతో నీకు డిన్నరు, మీరు రావాల్సిందే, మీరు ఒక్కడే రావాలన్నాడు ఆయన. ఆయన చెప్పంగానే ఇంకా వెళ్ళాలి. ఇంకా ఆ రోజు అలాగా అప్పుడు ఆ బస్సు ఎక్కే ముందు నేను ఈ లాబీ నుంచి వచ్చే టైమింగ్ లోపల భోగల్ ప్రసాద్ గారు ఎదురెళ్తున్నారు. దానికి భోగల్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, మోహన్ బాబు, రమ్యకృష్ణ గారు, గౌతమి గారు. భోగల్ ప్రసాద్ గారు మీకు ఎదురయ్యారు కదా? భోగల్ ప్రసాద్ గారికి మోహన్ బాబు గారు ఎదురయ్యారు లిఫ్ట్లో నుంచి వచ్చి. నేను చెప్పేసి కమెడియన్ లాగా నేను పరిగెట్టుకుంటూ వచ్చి నేను లాబీలో రొట్టె ముక్కలు అవి పెడతారు కదా, ఆ శాండ్విచ్లు పళ్ళు రెండు తినేసి నేను బస్సు ఎక్కి నా గానా బజానికి పోతున్నా వెనకాలకి. జగపతి బాబు గారితో రమ్యమ్మ అందరూ వెనకాల కూర్చున్నాం. ఇంతలో ఏడి ఏడి నాగలింగం ఏడి
ఇదే ఇండియా అయితే కాల్చి పడేసామని ఆయన గట్టిగట్టిగా అడుగుతున్నాడు. భావాల ప్రసాద్ వచ్చే మా బాబు హీరో కోపంగా ఉన్నారు. సరే మనం ఏమంటాం, మనం అన్నది తప్పు కాదని ఆయనకి చెప్పాలని అదే చెప్తున్నాం కదా. మేమంతా క్షమాపిచ్చని ఎప్పుడు అడగను. ఒకవేళ మేము తప్పే చేసినా అది అడిగిన సందర్భంలో చెప్పిన సందర్భంలో తప్పే అయినా ఆయన అంత కోపంగా తీసుకుంటారని నేనైతే అనుకోలేదు. మా స్కూల్ గురువు మాకు బాగా ఎన్టీఆర్ తర్వాత ఆయన అంతా సిస్టమేటిక్ మ్యాన్ కదా. నేను సభాముఖం కానీ మీ టీవీ ద్వారా కానీ నేను ఏదైనా అని ఉంటే అది అంత ఫీల్గా నేను తీసుకోవాలి. తర్వాత ఇంకా ఆయన వచ్చి కూర్చున్నాడు, నేను పాటలు చదువుతున్నా, ఎవరు అక్కడ అల్లరి చేసేది అని ఆయన అరవడం కానీ వెళ్ళి మంత్రం కానీ ఇంకా ఆయన కూల్ అయిపోయారు. ఆయన ఎన్నో నాకు అప్పుడు అప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నారు. తర్వాత ఎన్నోసార్లు నేను తిరుపతిలో ఆయన షూటింగ్ వెళ్ళినా కూడా గబాలను లేచి వచ్చేసి ఏనాడు వచ్చాయంటే నేను ఏదైనా ఆయన అవసరం కోరతానేమో అనుకున్నారు. ఆయనకి ఆయన ఫోన్లు కావాలా ఏం కావాలా అసలుగా అప్పుడంతా అంత డిమాండ్గా ఉండేదండి. చెన్నైలో కానీ ఎక్కడైనా కానీ ఫోన్ రావాలంటే ఏదైనా మా మినిస్టర్ లెవెల్లో ఉంటే కానీ ఫోన్లు పెట్టేవారు కాదు. ఓకే, చాలా డిమాండ్ ఉండే, అమౌంట్ కూడా 15,000-20,000 ఉండే. ఈ ఫోన్లు పెట్టాలంటే ఎంపీ గారి లెటర్ కానీ అది ఉంటే ఇమీడియట్గా పెట్టేస్తారు. రామ్రాజ్ పట్టు పంచలు, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గాయ్స్, ప్రకాష్ రాజ్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. థ్యాంక్ యూ. ఇండియా గ్లిట్స్ సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.